మన రోజువారీ జీవనశైలి సక్రమంగా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా మరియు వీటితో పాటు గాలి నీరు నుండి వెలువడే కాలుష్యం కారణంగా మనలో ఒత్తిడి పెరిగి ఒబెసిటీకి గురవుతున్నాం. ఇది ఇలానే కొనసాగితే 2020 నాటికి 50% మంది భారతీయ జనాభా ఒబెసిటీతో ఉంటుందని అంచనా. అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవటం మరియు సరైన జీవనశైలి లేకపోవడం వలన ఒబెసిటీ వస్తుంది. ఈ ఒబెసిటీ మిగతా అన్ని వ్యాధులకు తల్లిలాంటిది. మీరు కనుక ఒబెసిటీని నెగ్లెక్ట్ చేసినట్లయితే మీరు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ మరియు విజరల్ ఫ్యాట్తో బాధపడాల్సిందే. కానీ ఇప్పుడు మీకోసం వచ్చేసింది జస్ట్ వేదావారి వెయిట్ ఫిట్. ఇది ఖచ్చితంగా అధిక బరువు మరియు ఊబకాయంతో బాధపడుతున్న వారి కోసం తయారు చేయబడిన ఒక ప్రామిసింగ్ ప్రోడక్ట్. 50 ఏళ్ల నాటి ఆయుర్వేద పద్ధతిలో 35 రకాల పదార్థాలతో తయారు చేయబడిన జస్ట్ వేదావారి వెయిట్ ఫిట్ ఆయుష్ వారిచే రికమెండ్ చేయబడినది. ఈ వెయిట్ ఫిట్ వాడటం వలన డిటాక్సిఫికేషన్ గాను మరియు సహజమైన పద్ధతిలో కొవ్వుని కరిగిస్తుంది, జీవక్రియ రేట్ను పెంచుతుంది, ఎలక్ట్రోలైట్స్ని సమతుల్యం చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వెయిట్ ఫిట్: క్యాసియా అంగెస్టిఫోలియా, జింజిబర్ అఫిస్నాలిస్, పైపర్ నిగ్రం. ఇవి శరీరంలోని విష పదార్థాలను డిటాక్సిఫికేషన్ పద్ధతి ద్వారా తొలగిస్తాయి. క్యారమ్ కర్వే, కాడ్మమ్, సిన్నమం, అజ్వాన్. ఇవి థర్మోజెన్సిస్ ప్రక్రియను మరియు కొవ్వుని కరిగించే బర్నర్లను పెంచుతాయి. ఆలం పౌడర్, సోడియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్. ఇవి ఎలక్ట్రోలైట్స్ యొక్క పనితీరును సమతుల్యం చేస్తాయి. రీనమ్ అఫ్సనేల్, టర్మనిల్లా చిబుల్లిక, టర్మనిల్లా బెలనిక, అంబెలికా అఫ్సనేల్, అంబెలికా రిక్, ఫెర్నల్ వల్గేరా, రోసా డెమాన్సియా. ఈ పదార్థాలు జీవక్రియ రేట్ను పెంచుతాయి. నైజుల్లా సెటైవాలిం, సిట్రస్ మెడికా, మెంతా, బ్యూటమోనోస్ పర్మియా. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. మిగతావన్నీ యాంటీఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఇవి కాకుండా మిగిలినవి ఉదరానికి సంబంధించిన అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్టమక్ బ్లాటింగ్, మలబద్ధకాన్ని. దీనికి ఎటువంటి ఆహార నియంత్రణ అవసరం లేదు. కానీ ఆయిలీ ఫుడ్స్ మరియు స్పైసీ ఫుడ్లను దూరంగా పెడితే మంచిది. ఈ వెయిట్ ఫిట్ని రోజూ పడుకునే ముందు 3 నుంచి 5 గ్రాములు లేదా 1 టీ స్పూన్ గనక తీసుకుంటే చాలా మంచిది. దీన్ని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సలహాతో పాటించడం ఇంకా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది వెయిట్ ఫిట్.